కానీ జనాలు ఇప్పుడు ప్రజలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు కదా ఎట్లా ఖచ్చితంగా ఇందులో గెలిచినా కూడా ఇందులో ఉండరు ఖచ్చితంగా దాంట్లో కమ్ముడు పోతారు అనేది ఆ ఫ్యాక్టర్ ని ఎప్పుడు మీరు దూరం చేసే అవకాశం ఉంటది మళ్ళా ప్రజలకు ఎప్పుడు నమ్మకం కలుగుతారు అంటే పోయిన వాళ్ళనే చూస్తున్నారు కానీ పోన వాళ్ళని ఎందుకు చూస్తలేరు ఇప్పుడు పోయిన వాళ్ళనే చూస్తున్నారు పోనోళ్ళ మేము ఉన్నాం కదా ఇంకా పోయిన వాళ్ళ క్యాండిడేట్లు ఎంత బలమైన నాయకులు పోనోళ్ళు ఎంత బలమున్న నాయకులు చెప్పు మా దాంట్లో ఇప్పుడు మా దాంట్లో ఉన్న బలమైన నాయకులు అందరం ఉన్నాం కదా ఇప్పుడు బట్టి ఆ జిల్లాలో శాసించే పట్టున్నది కదా మరి వీరన్న చాలా సిన్సియర్ చూడనిక గణవాడు కానీ చాలా ఆ మూడు నియోజకవర్గాల్లో అన్నకు ఆ పట్టున్నది సీతక్క ఉన్నది ఈరోజు రాజగోపాల్రెడ్డి నీకు మూడు నాలుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా చూసుకుంటాడు ఆయన వాళ్ళ అన్న వెంకటరెడ్డి ఎంపి ఈ నల్గొండ మొత్తం చూసుకుంటాడు ఆయన మీద మళ్ళా మాకు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అధ్యక్షులు మరి ఆయన ఇప్పుడు ఎంపి ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన ఫ్యామిలీ ఫీల్డ్లో గట్టిగా ఉన్నారు ఈ జిల్లాలో నల్గొండలో అంతకంటే సీనియర్ తీసుకుంటే ఇంకా మళ్ళా జానారెడ్డి గారు ఉండనే ఉండే ఒక దిగు జీవన్ రెడ్డి గారు ఒకదికి రేవంత్ అక్కడ ఆ జిల్లాకు తీసుకున్నాడంటే రేవంత్ మహబూబ్ నగర్ పోయేసరికి మా జిల్లా వచ్చేసేసరికి మా దగ్గర దామోదర్ ఉన్నాడు నేనున్నా ఇప్పుడు ఎమ్మెల్యేల దాంట్లో తీసుకుంటే ఇప్పుడు నేను గట్టిగానే ఉన్నా కదా మేమున్న 6 మంది మధ్య గట్టిగానే ఉన్నాం కదా కాబట్టి ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు ఎంత బలహీనులు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్న వాళ్ళు అనేది గమనించాలి అది కూడా ఒకసారి కానీ ఈ వైఫల్యాలకు కారణం ఈ రోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఈ రోజు కొంత ఏంది ఈ స్థితిలో ఉండడానికి కారణం సంస్థాగతంగా లీడర్లలో ఉన్న వైఫల్యాలు అనుకోవచ్చా ఏ లేదమ్మా అట్లా వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఏముంటుందంటే స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఏంది కులాల పరంగా ఇప్పుడు మా హనుమంతరావు గారు ఉన్నారు ఆయన పొద్దున్న లేచి పండుకున్నదాకా ఫకాదు ఆయన ఏంది ఆయన ఒక సింగిల్ ఎజెండా ఆయనది మా బీసీ అంటాడు అంటే బీసీ నాయకుల బీసీలు ఎదుగుదలనే కాదు ప్రభుత్వం ఉంటే కూడా మా బీసీలకు అది కావాలి బెనిఫిట్స్ కావాలి ఆ స్కీమ్ కావాలి ఈ స్కీమ్ కావాలి అని ముఖ్యమంత్రిని కూడా తిట్టేస్తాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు హనుమంతరావు గారు మా బీసీలకు అది చేస్తలేవు ఇది చేస్తలేవు అంటాడు ఆయన అంటే బీసీల కోసం కొట్లాడాడు కదా ఇప్పుడు ఎస్సీలలో తీసుకుంటాడు గీతారెడ్డి దామోదరు అటు బట్టి ఇప్పుడు మాకు సతీష్ ఏసి సంపత్ ఇప్పుడు ఏసీ సెక్రటరీ ఓటమి ఓడిపోయిన వాళ్ళు బలహీనులు కారు ఓడిపోయినా కూడా బలహీనులు కారు ఓటమి గెలుపులు సహజంగా ఉంటాయి ఒక బలవంతుడు ఒకరోజు ఓటమి తప్పదు ఒక ఓటమి మరొకసారి గెలుపు తప్పదు ఎంతసేపు ఓటమే బలహీనుడు అనుకోవడం తప్పు అందుకే నేను ఏమంటున్నా ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు బలమైన పార్టీలు అని అంటున్నా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ రాదు ఇక బీజేపీ వాళ్ళు ఎంత కాళ్ళు చేతులు కొట్టుకున్నా రాదు వాళ్ళు వస్తే దేని మీద రావాలమ్మా మతం మీద రావాలి మతం మీద ఎంత చేస్తావు నువ్వు ఎంత రెచ్చగొడతావు యువకులను రాదు ఎంత దాకా తీసుకుపోతావు అంతే కదా ఇది మతం మీద వ్యవస్థ నిలబడదు ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంత ఈజీ కాదు మతం మీద నేను కూడా అలా పనిచేసిన చెప్తున్నా కదా మతము శాశ్వతంగా మత రాజకీయాలు మత రెచ్చగొట్టే ప్రసంగాలు అది క్షణకాలం పనిచేస్తుందే కానీ మనిషి బతకడానికి పనిచేయదు కాబట్టి మతం అనేది రాంగ్ స్టార్ట్ అవుతుంది సెక్యులర్ భావాలతో పనిచేయాలి ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు బీజేపీతో డైరెక్ట్గా పోమని చెప్తా పోతాడా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటాడే మది వేరు సంగతి కాదు డైరెక్ట్గా పోగలుగుతాడా ఎందుకు వాడు మతమే కాంగ్రెస్ అయితే మొదటి నుంచి బీజేపీకి మత రాజకీయాలను వ్యతిరేకిస్తుంది అందుకే అల్ల దట్ తెలంగాణలో ట్రై ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నల్గొండ ఉంది ఇప్పుడు నల్గొండలో అసలు ఎక్కడ పోయారు నాకే తెలుస్తలేదు వాళ్ళు ఇప్పుడు నల్గొండలో సంజీవ్ రెడ్డి మొన్నటిదాకా అన్ని టీవీలలో డామ్ డూమ్ అన్నాడు బీజేపీ ప్రెసిడెంట్ ఇప్పుడు డామ్ లేదు ఢూమ్ లేదు అన్నాడు తెలియదు ఏమైందో తెలియదు మళ్ళా అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కులాల పరంగా ఇప్పుడు మైనార్టీ మా దగ్గర మైనార్టీ లీడర్లు ఉన్నారు వాళ్ళ సమస్యల మీద కాంగ్రెస్లో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది
ఇండివిడ్యువల్ స్వేచ్ఛ ఉంటది కులాల పరంగా మతాల పరంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటది ఆ అది ఇంకా వేరే పార్టీలో ఉండదు ప్రాంతీయ పార్టీలో ఉండడం అసలు బీజేపీలో అసలుకే ఉండదు నీకు బీజేపీలో నీకు అసలు ఇంతవంతంగా టిఆర్ఎస్ లో ఉంటది కానీ నీకు అసలు బీజేపీలో ఛాయిసే ఉండదు నీకు అసలు ఇంకొకటి వచ్చేసి రేపు ఇంకో గంటలు మాపో మర్నాడు అని పిసీసీ ప్రెసిడెంట్ అని బాగా వార్తలు వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ బై ఎలక్షన్ రావడము ఇప్పుడు ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా సాగర్ ఎన్నిక మీదనే ఉందా పిసీసీ ప్రెసిడెంట్ కూడా నేను ఇదే విషయాన్ని జానారెడ్డి గారితో ప్రస్తావించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాకు నా ఏజ్ ఫ్యాక్టర్ సెట్ కాదు నేను తీసుకోను అన్నారు ఏంది ఈ మధ్యలో జరుగుతున్న మతలబ్ ఏంది సార్ అసలు అంటే ఒకటమ్మ పోటీ అనేది పోటీ తత్వం అది కాంగ్రెస్లోనే ఉంటుంది వేరే పార్టీలలో ఉండదు టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఉండదు ఆయన సొంత పార్టీ కాబట్టి ఉండదు అట్లాగే బీజేపీ ఛాయిస్ లేదు కాంగ్రెస్లో ఎవరైనా కావచ్చు ఎవరు ఎవరైతే అసలు ఊహించలేము ఇక్కడ అసలు ఇంతమంది ఊరుతున్నాం ఇంతమంది ఊళ్ళేటంలో మళ్ళీ కొత్త పేరు వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు ఇక్కడ ఆడ స్కూటీని నడుస్తుంటుంది కదా అట్లని మేము 10-20 మంది ఎవరైతే మేము అడుగుతున్నామో అడగడం తప్పు కాదు కదా ఇప్పుడు పోటీ కబడ్డీ ఆడతాము కబడ్డీలో ఒక్కనికి వస్తుంది కదా గోల్డ్ మెడల్ అట్లా మిగతా టీంలు ఉన్నోళ్ళంతా వేస్ట్ కాదు కదా ఎందుకు అంటే ఎందుకు పెండింగ్ పెట్టారంటే ఈ బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎందుకు పెట్టారన్నట్టు అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ ఇదొక ఆట ఇదొక పెద్ద గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్లో ఫుట్బాల్ హాకీ అసలు ఈ భూమి మీద ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయి అన్ని స్పోర్ట్స్ ఆడతారు ఇలా విన్నావా ఇది రాజకీయం జనాలు నేను అనుకుంటా జనాలు కూడా అసలు కాంగ్రెస్ది చూస్తుంటారు అసలు ఈ చర్చ ఎన్ని ఉంటాయి చెప్పును ఇంత పొలిటికల్గా చర్చ జరిగేది ఒక కాంగ్రెస్ ఇలా కదా ఇప్పుడు ఇది కాంగ్రెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పీసీసీ మళ్ళీ మా గుర్రాలన్నీ లేచి కూర్చుంటాయి మొత్తం టోటల్గా మళ్ళీ రేసుకు తయారైపోతాయి అందరు మొత్తం తప్పు కాదు అది ఎవరమ్మ అడిగినా తప్పుగా నేను అడిగినా వెంకటరెడ్డి అడిగినా రేవంత్ అడిగినా రేపు నేను నాకు వద్దు అని జానారెడ్డి గారు వచ్చినా లేకపోతే మొన్నటిదాకా డిక్లేర్ అయిన జీవన్ రెడ్డి గారిని మళ్ళా తెర మీదకి వచ్చినా లేకపోతే శ్రీధర్ బాబు అయినా లేదా సామాజిక వర్గం దామోదర్ అయినా లేకపోతే బట్టి అయినా గీతారెడ్డి అయినా సంపత్ అయినా ఎవరైనా ఆశ్చర్యపోయేది లేదమ్మా అసలు అసలు విచిత్రమైన నిర్ణయం ఉంటుంది ఎవరైనా తాత్కాలికంగా అనుకుంటామే కానీ తప్పకుండా మళ్ళీ అందరం కలిసి పనిచేస్తాం అందులో ఏం అనుమానం లేదు అందరం కలిసి పనిచేస్తాం హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నూరన్ షరీఫ్ ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవ్రీవన్ నమస్తే ఐ యామ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హలో అందరికీ నమస్తే నేను మీ సవారి నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ నేను మీ జబర్దస్త్ రామప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ గైస్ ఐ యామ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ గైస్ నాను మీ రుక్షా ఢిల్లన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ